ఇతర మత సోదరి సోదరులందరికీ కూడా వందనాలు. అమలారా అయలారా, ఈరోజు మన భారతదేశంలో సస్య శ్యామలమైన మత సామరస్యమని కొనసాగించి శాంతి రాజ్యంగా పేర్కొనబడుతున్నటువంటి ఈ భారతదేశంలో ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి హత్య మానభంగాలు ఒళ్ళు గగురుపాటు కలిగిస్తూ ఉన్నాయి. మన దేశంలో స్త్రీలను మనం గౌరవించకపోవడం చాలా బాధాకరం. స్త్రీలను గౌరవించడం భారతీయ సంప్రదాయం, స్త్రీలకు సముచిత స్థానం ఇవ్వడం భారతీయ సంప్రదాయం. అలాంటి స్త్రీలను మనకందరికి కూడా మన గృహాలలో స్త్రీలున్నారు, బిడ్డలున్నారు. ఆడబిడ్డలను నగ్నంగా ఇద్దరు యువతులను భయంకరంగా ఒళ్ళు జలధరించేటువంటి రీతిగా వారిని ఊరేగించి హత్య చేసి వారి సోదరుడు వారి తండ్రి ముందే మానభంగం చేసి వేడుకుంటున్నా కూడా మాట వినడం లేదు. ఎక్కడైనా సభ్య సమాజం గమనించాలి, ఏ ఒక్క క్రైస్తవుడు కానీ క్రైస్తవురాలు కానీ కాపరి కానీ క్రైస్తవ స్త్రీ కానీ మణిపూర్లో ప్రతిఘటించలేదు. విజ్ఞాపన చేశారు, దండాలు పెట్టారు, మమ్మల్ని కాపాడండి అన్నారు, అయినా వదిలిపెట్టలేదు. క్రైస్తవ మందిరాలు ప్రేమ మందిరాలు, ప్రేమ సందేశాన్ని క్రీస్తు తత్వాన్ని చాటుతాయి. మనుషులు మారాలి, పరలోక రాజ్యంలో మనం స్థానం సంపాదించుకోవాలి. ఈ లోకం కాదు. అన్ని మతాలని గౌరవిస్తూ ప్రేమను పంచుతూ త్యాగ నిరతితో దానాలు చేస్తూ అన్ని మతాల వారిని ఆహ్వానిస్తూ ఓ శాంతి నిలయంగా క్రైస్తవ మందిరాలుంటే ఈరోజు పథకం ప్రకారం అవన్నీ కూడా 400 మందిరాలు కూల్చివేశారు. 55,000 మంది నిరాశ్రయులు అయ్యారు. 181 మంది మొన్న 29 జూలైకి 181 మంది పైనే హత్య చేయబడ్డారు. ఇదేనా మన భారతదేశం? మన భారతదేశాన్ని మనం గౌరవించుకోవాలండి. మన స్త్రీలపై దాడులను ఆపాలి. అందరూ సహకరించండి. క్రైస్తవులు ఇవాళ దూర ప్రాంతాల నుంచి మండలంలోని స్త్రీలు, చిన్నారులు, యువకులు, పెద్దలు అందరూ కూడా సంఘీభావాన్ని ప్రకటించి శాంతియుత ర్యాలీని జయప్రదం చేశారు. మేము వారి కోసం పోరాడతాం. అమ్మా మణిపూర్ స్త్రీలరా, మణిపూర్ కాపరులరా, ప్రపంచమంతా మీ వైపునది. భారతదేశ క్రైస్తవులే కాదు, ఇతర మతాల వారు కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు, మీకు సహకరిస్తున్నారు. మీరు సంతోషంగా ఉండండి అమ్మా, తిరిగి యథాస్థానానికి మణిపూర్ వస్తుంది. మేము ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండి. మీ ప్రార్థనలు మేము గమనించాము. నడి రోడ్డులో మీరు మోకాళ్ళుని రోడ్డును కాలుతున్నా కూడా మీరు ప్రార్థనలు చేశారమ్మా. మీ ప్రార్థనలు ఒట్టికే పావు, దేవుడు ఆలకిస్తున్నాడు. మీ రాజ్యంలో సామ్రాజ్యంలో శాంతి స్థాపించబడుతుందని మేము మనఃపూర్వకంగా ప్రార్థిస్తూ మీకు సహకరిస్తున్నాం. మేమందరం కూడా ఈరోజు విజయవంతంగా శాంతి ర్యాలీ జరిపాము. అందరికీ ధన్యవాదాలు. విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. సహకరించిన అందరికీ వందనాలు. ముఖ్యంగా మీడియా సోదరులు ఈ ఎండలో కూడా ఎంతో వేపయాసలు కోర్చి ఊరేగి అంతా కూడా కవర్ చేసి చక్కగా సహకరించినందుకు వారికి వందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ ప్రే ఫర్ మణిపూర్. సేవ్ మణిపూర్. సేవ్ ఇండియా. సేవ్ హ్యుమానిటీ. సేవ్ ఉమెన్. థ్యాంక్ యూ. లో జరుగుతున్నటువంటి క్రైస్తవుల మీద దాడి విషయంలో ఈ పదనకూరు మండల క్రైస్తవ ఐక్యత వేదిక చేసుకొని ఈ దినాన పదనకూరులో సంఘం రోడ్డు కాడి నుంచి గేట్ సెంటర్ వరకు పదనకూరు మండలంలో ఉన్న క్రైస్తవులు అందరం కలిసి ఐక్యత కలిగి ఆ మణిపూర్లో జరుగుతున్న దాడి విషయంలో చక్కగా ర్యాలీ మేము ప్రారంభించాం. మా యొక్క వాయిస్, మా ర్యాలీ ఏంటంటే దినాన మణిపూర్లో దాడులు జరుగుతున్నాయి. ఈ మణిపూర్ అనేది ఎక్కడో పాకిస్తాన్లో లేదు, ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ లేదు, భారతదేశంలో ఉంది ఈ మణిపూర్. భారతదేశంలో ఇలాంటి అరాచకాలు జరగడం చాలా బాధకరమైన విషయం. స్త్రీలను బట్టలు విప్పి నడి రోడ్డు మీద నడిపిస్తున్నారు, చిన్న పిల్లల్ని చంపివేస్తున్నారు, చర్చిల్ని కాల్చివేస్తున్నారు, కూల్చివేస్తున్నారు. క్రైస్తవుల మంద విపరీతమైనటువంటి దాడులు జరుగుతారు. దేవుని పరిశుద్ధ గ్రంథం కాల్చివేసి అణిచివేసి కాళ్ళతో తక్కువే పడుతుంది. కనుక ఈ దినాన ఈ పదనకూరు మండలంలోని క్రైస్తవులంతా ఒక వేదికగా చేసుకొని, ఐక్య వేదికగా చేసుకొని మేము ఈ దినాన మణిపూర్ వాసులకు ఒక నినాదం ఇచ్చే శాంతికరమైన ర్యాలీని నిర్వహించాం. మరి ఈ యొక్క మేమందరం కలిసి ప్రార్థనలు చేశాం. మరి మణిపూరు మరి రక్షింపబడాలి, మణిపూర్లో ఉన్న క్రైస్తవులు రక్షింపబడాలి, మణిపూర్లో ఉన్నటువంటి క్రైస్తవులకు ఉన్న ప్రభుత్వాలు వాళ్ళని ఆదరించాలి, వాళ్ళని ఆదుకోవాలి. ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అన్ని రాష్ట్రాల నుంచి వాళ్ళకి మద్దతు మేము తెలుపుతున్నాం, అన్ని జిల్లాల నుంచి మద్దతు తెలుపుతున్నాం. ఇదిగో ప్రపంచంలో అనేకమైన రాష్ట్రాలు కూడా మణిపూర్కి మద్దతు తెలియజేస్తున్నారు. కనుక ఈ దినాన మేము కూడా మద్దతు మేము తెలియజేశాం. కనుక ఈ మద్దతులో అనేక మంది క్రైస్తవ నాయకులు, క్రైస్తవ విశ్వాసులు, యూత్, అలాగే క్రైస్తవు అనేటువంటి మత పెద్దలు, క్రైస్తవ పాస్టర్లు అందరం కలిసి